సో ఇక్కడ మనం చూసుకున్నట్టే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెహికల్ కూడా ఉందన్నమాట. సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకి 6 హామీలు ఇస్తామని చెప్పి ప్రకటించారో, సో 6 హామీలను హైలైట్గా చేసారన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ మహిళలకైతే మహాలక్ష్మి ప్రతి నెల 2500 ఇస్తారంట, అండ్ 500కి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం. సో ఇది 6 మేనిఫెస్టో 6 హామీలలో ఒకటి మొదటిగా ఉంది. అండ్ నెక్స్ట్ రైతు భరోసా వచ్చేసి రైతులకు ఎకరానికి 15,000 అండ్ వ్యవసాయ కూలీలకు 12,000 అండ్ వరి పంటలకు 500 బోనస్. సో ఇలాంటి సంబంధించి సెకండ్ వచ్చేసి రైతు పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారన్నమాట. నెక్స్ట్ గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. సో మన కేసీఆర్ గవర్నమెంట్ ఎలాగైతే 24x7 కరెంట్ ఇస్తారు విత్ ఛార్జెస్ ఇస్తారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇస్తారు అన్నట్టు ఈ థర్డ్ దాంట్లో చెప్తారు. అండ్ ఫోర్త్ ఇందిరమ్మ ఇండ్లు. సో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఆర్ఎల్స్ ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి 500,000 ఇస్తున్నారు, 500,000 ఇస్తామన్నట్టు ఇది. అండ్ యువ వికాసం, సో విద్యార్థులకు 500,000 విద్యా భరోసా కార్డు, అండ్ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ వావ్. సో ఇది ఇస్తారు అనమాట. అండ్ ముసలిలోకి వచ్చేసి అండ్ వృద్ధులకు వచ్చేసి చేయూత, 4,000 నెలవారీ పింఛన్, అండ్ 1,000,000 రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. సో ఇలా వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించి 6 హామీలను హైలైట్గా చూస్తూ వీళ్ళ ప్రచార రథం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఇది మెయిన్ పటాన్చెరు నియోజకవర్గానికి. సో కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన వెహికల్గా చూసుకోవచ్చు మనం ఇది.